ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చిన శ్రీదేవి గుట్టు ఇప్పుడు మరో రకంగా బట్టబయలవుతుంది. అవును, ఈ అక్క పేరు శ్రీదేవి ఉండవెల్లి, తాడికొండ ఎమ్మెల్యే. వైఎస్ఆర్సీపీ నుంచి ఘన విజయం సాధి జగనన్న జగనన్న అంటూ గుండె కూడా జగనన్న జగనన్న అని కొట్టుకుంటుందని చెప్పిన దాఖలాలో ఈమె ఒకరు. ఇక ఉండేది ఒక రకం, కనిపించేది మరో రకం. అక్క తీగ లాగితే డొంకంతా కదులుతుందక్క. ఏం చేయాలక్క? బాబోయ్ అక్కా, నువ్వు మామూలు అక్కవు కాదక్క అంటున్నారు ఇప్పుడు అంతా కూడా. ఎందుకంటే అధికారమే అడ్డుగా పెట్టుకుని అక్క చేసిన లీలలు అన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. కార్యకర్తలకు సొంతంగా పక్కకున్న నేతలను సైతం ఈమె వాడుకున్న తీరు చూస్తుంటే నిజంగా వాబోయ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తాడికొండ నియోజకవర్గం సంబంధించిన రవికుమార్ అనే క్యాండిడేట్ వెలుగులోకి వచ్చారు. ఎలక్షన్స్ టైంలో నా దగ్గరికి వచ్చి ఇదిగో ఈ ఆఫీసులోనే అక్క కూర్చొని గట్టిగా ఏడ్చింది. శ్రీదేవి అక్క పార్టీ కోసం మేము కంప్లైంట్ చేస్తామని ఆ గతంలో హామీ ఇచ్చాం. ఏకంగా జగనన్న టికెట్ ఖాయమై జగనన్న టికెట్ ఇచ్చేసరికి పార్టీలో ఎలాగైనా సరే గెలవాలి, కంపెయిన్ చేయాలి, జనాల్లో తిరగాలి అంటే అక్క దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఇక ఆ టైంలో మేము 40 లక్షల రూపాయలు అప్పుగా నన్ను అడిగింది. ఎలాగైనా తెచ్చి ఇవ్వాలని నేను అప్పు చేసి మరీ అక్క కోసం, అంటే ఇక్కడ శ్రీదేవి గారే, ఆమెకు ఏకంగా 40 లక్షలు ఇచ్చినట్టుగా కార్యకర్త రవికుమార్ వెలుగులోకి వచ్చారు. ఇక అప్పుడిస్తా ఇప్పుడిస్తా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా చెప్పించిందట. ఇక మిత్తి అసలు అన్నీ కలిపి 50 లక్షల దాకా వెళ్ళిందట. అక్క ఏమైందక్క అంటే ప్లాట్ అమ్మిస్తాను అని రెచ్చిపోయిందట. సరేలే అని ఊరుకున్నారు. ఇక అప్పుడు 20 అప్పుడు 20 అన్నట్టుగా ఒక 60 లక్షల రూపాయలు ఇచ్చిందట. ఇక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్లేట్ పిరాయించింది. ఓ రకంగా ఏకంగా డబ్బుల కోసం అడగదామని వెళ్తే ఒంటి కాలిపై లేచిందట. నువ్వు ఓడు అసలు అన్నట్టుగా తన మీదికి కొట్టేంత ప్రయత్నం చేసింది. దీంతో ఆయన హడలిపోయారు. ఇక ఆ తర్వాత నేనేం చేయాలో చేస్తాను అంటూ ఈయన కూడా బయటకు వచ్చారు. ఈ గ్యాప్లోనే అక్క ఎమ్మెల్సీ వాళ్లకు ఓట్లల్లో మొత్తం మ్యాజిక్ చేసేసింది. అధికార పార్టీకి ద్రోహం చేస్తూ తెలుగుదేశం పార్టీ దగ్గర మాట తీసుకొని ఆ విధంగా అడుగులు వేసినట్టుగా ఇప్పుడు రవికుమార్ కూడా స్పష్టంగా చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ఆఫర్కు అక్క గ్రీన్ సిగ్నల్ ఓకే ఇచ్చేసిందని, తెలుగుదేశం పార్టీ 10 కోట్ల ఆఫర్ డీల్ శ్రీదేవి తీసుకుంది కాబట్టే మా జగన్ గారికి అన్యాయం చేసింది అంటూ కూడా కార్యకర్త రవికుమార్ వాపోతున్నారు. ఇక నా డబ్బులు నాకు ఇవ్వమని కోరిన ప్రతిసారి ఏదేదో అడ్డదారులు చెప్పేది. ఈమె దగ్గర నాకు ఇచ్చే డబ్బు లేదు కానీ 200 కోట్ల ఆస్తి అని చెప్పుకుంటున్నారు. డిబేట్ పెట్టండి, నేను కూర్చుంటాను, శ్రీదేవి రావాలి అంటూ కూడా రవికుమార్ డిమాండ్ చేస్తున్నారు. డబ్బుల గురించి ఇంత గొప్పగా వీళ్ళంతా మాట్లాడతారు ఎమ్మెల్యేలు. ఇంకా ఇక శ్రీదేవి మాత్రం రెచ్చిపోయిన శ్రీదేవి కాను 40 లక్షల అప్పు తీసుకొని అందులో 80 లక్షలు ఇప్పుడు బాకీ ఉంది. మరి 80 లక్షలు ఎవరిస్తారు ఏంటి అనేది ఓ ప్రశ్న. ఇక ఇదంతా కాదండే, ఆఫీసులో ఫర్నిచర్ నేను ఇప్పించానని వెలుగులోకి వస్తున్నారు మరికొందరు. ఒకరేమో ఏకంగా ప్రచార వాహనం నేను కొనిచ్చాను, ఈఎంఐలు కట్టాను అని లిస్టు ఆధారాలు పట్టుకొని వచ్చారు మీడియా ముందుకు. నిజంగా ఇవన్నీ చూస్తుంటే షాక్ కాక మరి ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ఇన్ని రోజులు మన పార్టీ అక్కే కదా అని ఊరుకున్న వీళ్ళంతా ఇక ఇప్పుడు అక్క బెండు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఎంత దారుణంగా దెబ్బలు పడుతున్నాయో అర్థం కావడం లేదు. రాబోయే రోజుల్లో ఉండవెల్లి శ్రీదేవికి ఇవన్నీ పెను చిక్కులుగా మారబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఆధారాలు వాయిస్ రికార్డులతో సహా వాళ్ళు బయట పెట్టే అంశం స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనా సెటిల్మెంట్ త్వరగా చేసుకుంటే బాగుంటుంది. ఇంత దారుణంగా ప్రభుత్వం అధికార పార్టీ అయ్యాక ఇక ఎమ్మెల్యే అయ్యాక విచ్చలవిడితనంతో చేసిన అక్క దందా అంతా కూడా వెలుగులోకి వస్తుంది. ఏదేమైనా అక్క నువ్వు మామూలు అక్కవు కాదక్క అంటున్నారు ఇప్పుడు ప్రజానికం అంతా కూడా.